మరి వాళ్ళ అమ్మాయి బీటెక్ చదువుతుంది ఇప్పుడు. మొన్న మేము మాస్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్లేదని పోట్లాడాడు. మీరు వెళ్ళారు, నన్ను ఎందుకు తీసుకెళ్లేదని పోట్లాడాడు. ఎంతో సంతోషపడ్డాడు అందరినీ చూసి. మరి తన తరఫున నేను మాట్లాడదలుచుకున్న విషయం. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ 17 వి రంగనాథ్ గారు. ఇద్దరు పాపలు, ఒక పాప 9th క్లాస్ చదువుతుంది, ఒక పాప 5th క్లాస్ చదువుతుంది. చేసేది బిజినెస్. ఆయిల్ అండ్ గ్యాస్ సపోర్ట్ సర్వీస్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విబిపి నారాయణ గారు. నెక్స్ట్ పేరు కూడా చెప్పండి, వచ్చేసి ఉంటారు. హలో, ఇక్కడికి రానా? లైట్ ఎక్కువ పడుతుందా? కరెక్ట్ గా తీ, నా బామ్మర్ది. సరే, ఇంకేముంది, మాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న అమ్మాయి 10th క్లాస్. మా ఆవిడ వస్తానంది, రాలేదు, వస్తే పరిచయం చేస్తాను. ఇక్కడే ఉంది, అదిగో నా కూతురు, చిన్న కూతురు అక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎవరు రావాలి లైన్ లో? నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఎస్పీఎల్ గోపాలకృష్ణ గారు. ఆయన రావడానికి ముందే క్లాప్స్ కొడితే ఆనందపడతారు. మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి సార్. నమస్కారం అండి అందరికి. అందరూ అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. నాకు ఇందాట మాధవి అన్నట్టు ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ నుంచి కానీ ఎప్పుడో 2 ఇయర్స్కి ఒకసారైనా సరే ఇలా కలుసుకుంటే చాలా బాగుంటుంది. నా పేరు గోపాలకృష్ణ, అందరూ తెలిసే ఉండొచ్చు. నా మిస్సెస్ సీతామహాలక్ష్మి, మాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాపకు 9th, బాబు 6th. ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేస్తున్నాను. 27 సంవత్సరాలు జాబ్ చేశాను. జాబ్ చేసి జాబ్ మానేసి వచ్చి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. అది మానేసి ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చానని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెంబర్ 22 సిహెచ్ సురేష్ బాబు గారు. పేరు సిహెచ్ సురేష్ బాబు. నేను మోల్టెక్లో పనిచేస్తున్నాను ఏజీఎంగా. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఐఐటి హైదరాబాద్ బాబు ఐఐటి హైదరాబాద్ పాప 10th క్లాస్. ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు. నెక్స్ట్ నెంబర్ 23 కే. నా పేరు కే ఆనంద్ కుమార్. నేను ఇప్పుడు ప్రస్తుతం 2nd గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ కూడా స్కూల్ అసిస్టెంట్ హిందీ కూడా 4 ఇయర్స్ చేశారు మా టీజీ గారు. ఇక్కడ అందరినీ కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరి రోజు వచ్చి ఇక్కడ కూర్చునే వాళ్ళం, కానీ మేము పోస్టింగ్లు చేయలే ఎవరికి దాంట్లో. చాలా ఆనందంగా ఉంది. హలో, నా పేరు శ్రీనివాసరావు. నేను ఒక రైస్ మిల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, అయితే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చదివినారు. వాళ్ళిద్దరిలో ఒకరు జాబ్ చేస్తున్నారు, ఇంకొకరు చదువు బీటెక్ అయిపోయింది, ఖాళీగా ఉన్నారు. మన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదములు. మన స్టూడెంట్స్ అందరికీ, అందరం కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కావున అందరూ మళ్ళీ ఇదే వేదిక మీద మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ అందరం ఒకసారి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెంబర్ 27 ఆర్ ఉమామహేశ్వరరావు గారు. ఉమా గారు, మీ అందరికీ సర్ప్రైజ్ కూడా ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్కి వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఉమామహేశ్వరరావు, ఆటో తోలుతాను. మాకు పాప బాబు, బాబు సిఏ చేస్తున్నాడు, పాప మెడికల్ కోడింగ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెంబర్ 28 పి సురేష్ గారు.
నాకిద్దరు పాప ఒక బాబు. పాప చేయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చేస్తుంది, బాబు బిఏ ఫస్ట్ ఇయర్. నేను హైదరాబాద్లో టర్నర్గా జాయిన్ చేస్తాను, వర్క్షాప్ ఉంది చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెంబర్ గారు. హలో హలో, ఎక్సైటింగ్. హలో, నా పేరు ముద్రగడ్డ వీర వెంకటేశ్వరరావు. ఫస్ట్ గురువులకి నమస్కారం, తర్వాత మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా సంవత్సరాల తర్వాత బాగా కలిసాము, చాలా కృతజ్ఞత. దీనికోసం ముఖ్యంగా పోరాడింది ఫస్ట్ బాను, తర్వాత మన ఉమామహేశ్వరరావు, తర్వాత కాకొల్లు రవి. నాకు తెలిసినంతవరకు వీళ్ళు ముగ్గురు స్టార్ట్ చేసి ఇవాళ ఈ రోజు కలవడానికి ముఖ్య కారణంగా నాకు తెలిసింది. అందుకు కొత్త కృతజ్ఞతలు చెబుతూ మనందరికీ కలిసినందుకు చాలా వెరీ వెరీ హ్యాపీ. హాయ్ ప్రసాద్, నీకు కూడా. సో పోతే నేను ఒక చిన్న కాంట్రాక్ట్ ఉంది, పవర్ ప్లాంట్లో చిన్న కాంట్రాక్ట్ ఉంది, సబ్ కాంట్రాక్ట్గా తీసుకుని పనిచేస్తూ ఉంటాం. మాకు ఇద్దరు పాపలు, ఒక పాప బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది ఇంకా 2-3 మంత్స్లో, ఇంకో పాప సెకండ్ ఇయర్ అన్నమాట. అది నా విషయం. నేను ఉండేది ప్రస్తుతం పోరంకి అన్న పెదమద్దారి, మా సొంత ఊరు పెదమద్దారి కాబట్టి పోరంకి. మా మాదిరి గారు ఖాళీగా ఉంటే పెదమద్దారి వస్తాం, లేదంటే పోరంకి. ఎనీవే ఎక్కడుంటే అక్కడ నేను జాబ్ చేస్తూ కాంట్రాక్ట్ ఒక సాటం లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెంబర్ 31 షేక్ నాగూర్ అలీ గారు. అలీ గారు ముందుకు వెళ్ళండి సార్. ఓకే ఓకే, పర్లేదు సార్. హలో, నా పేరు షేక్ నాగూర్ అలీ. నేను ఉండేది విజయవాడలో. నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను, సొంతంగా ఆటో కొనుక్కొని. నాకు ఇద్దరు, ఒక బాబు ఒక పాప, ఇద్దరు పాలిటెక్నిక్ చదువుకుంటున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంటాను. 1వ తల్లి అబ్దుల్. ఇప్పిస్తాను ఇప్పుడే. నెంబర్ 32 కేఎస్ రత్నం గారు. నెంబర్ 33 ఎస్ అక్కయ్య గారు. నా పేరు సందోల అక్కయ్య. నేను టాపిక్ పని చేస్తాను. నాకు ముగ్గురు పిల్లలు ఈ హై స్కూల్లోనే చదువుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెంబర్ 34 జే సిరికుమార్ గారు. నాకు ఇద్దరు పాప బాబు. నేను విలింగ్ పని చేస్తూ ఉంటాను విజయవాడలో. థ్యాంక్స్ విజయవాడ. ఇద్దరు పాప బాబు, 10th క్లాస్ బాబు, 9th క్లాస్ పాప. నా పేరు రవి. అందరికి చాలామందికి తెలుసు నేను ఇక్కడ పామర్లో మన ఎలక్ట్రికల్ లైన్మెన్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు, చందు, కే చందు. అక్కడ ఇక్కడే పాప సి ఆప్తమాలజీ చదువుతుంది, మా హైదరాబాద్ ఆప్తమాలజీ. ఓకే, థ్యాంక్ యూ రవి గారు. నెక్స్ట్ నెంబర్ 38 కే వసంతరావు గారు. నెంబర్ 39 కే నాగరాజు గారు. నెంబర్ 40 కే శివసత్య నారాయణ గారు. ఓకే, యాకబ్ గారు. మన గురువుల గారికి నమస్కారాలు. చాలా సంతోషకరమైన దినంగా నేను భావిస్తున్నాను, ఎందుకంటే తొలిటి దినాలను జ్ఞాపకం చేసుకున్నాడే అంటున్నారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. అంత సహోదరత్వంతో ఇంత ఆత్మీయమైనటువంటి సమ్మేళనంలో అందరం కలిసి ఈ విధంగా పాలు పంచుకోవడం అనేది, ఇది మరుసటి మళ్ళా మళ్ళా తిరిగి రావాల్సినటువంటి దినాలు కాదు. ఇలాంటి అనుభవాలు మళ్ళా మళ్ళా మరొకసారి, మరొక సంవత్సరం కూడా ఇలా అనేకమైనటువంటి అందరం కూడా కుటుంబ సమేతముగా కలిసి సంతోషం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ముందుకు కొనసాగుదాము. అలాగే నా యొక్క, నేనుండేది హైదరాబాదు, నాకు 3 పిల్లలు. పెద్ద పాప అపోలో కాలేజీ మెడిసిన్లో బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది,
చిన్నపాప బీటెక్ విఎన్ఆర్ కాలేజీ బాసుపల్లి. మా బాబు 9th క్లాస్. నేను చేసేది బిజినెస్ జేపీ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ వర్క్స్. ఆ యొక్క కంపెనీని నడుపుకుంటూ ముందుకు కొనసాగుతున్నాము. ఇది నా యొక్క లైఫ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కోగండి సతీష్ గారు. సార్ మైక్ దగ్గర పెట్టుకోండి సార్. ఏంట్రా మాదే నాన్న అలా అంటావా? సరే కానీ అద్దెక్కాది కొట్టింది. మా సైన్స్ మాస్టర్ అయినా నాకు ఒక మామ వర్స్ అవుతారు, ఆయన కొట్టినందుకు వెళ్ళిపోయా ఫస్ట్. 7th క్లాస్లో ఎవడో తుమ్మితే నన్ను కొట్టారు ఆయన వచ్చి. ఎవడో తుమ్మినందుకు నన్ను కొట్టాడు. ఓకే నేను 7th లో సరే 9th లో అదే అంటే 10th లో వచ్చేసరికి ఇక్కడనే తల మీద ఫోకస్ పెట్టినాము అనే ఉద్దేశంతో మా ఫాదర్ ఏం చేశారని తీసుకెళ్ళి మా మేనమ్మ గారు బాగా హిందీ పండిట్ అనమాట అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు. తర్వాత అక్కడి నుంచి నేను ఎంసీఏలో జాబ్ చేస్తున్నాను, ఒక కంపెనీకి ఐటీ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. దట్ ఈస్ హైదరాబాద్ ఉండేది కేపీహెచ్వి. పిల్లలు ఒక పాప ఎంసీఏ ఫస్ట్ ఇయర్లో చదివేప్పుడు వచ్చాను. తర్వాత ఎవరితోనూ తెలుసు ఎప్పుడు పిలవలేదు. అదే చెప్తున్నాను అదే కదా ఎంసీఏ ఫస్ట్ ఇయర్లో చదేం లేదు అలా భయపడేవాడిని కూడా కాదు. ఎలాగో రారనే ఉద్దేశం. ప్లస్ ఇంకోటి ఏంటంటే వండి పెడితే తినలేరు అని కూడా చెప్పింది. అంటే నాకు వంట రాదురా బాబు, ఏం వచ్చి ఏం చేస్తారని చెప్పింది అక్కడ. అబ్బాయి వండిచ్చి పెడతాయి ఎందుకు అక్కడ అంటారు, హోటల్ లేవైంది ఇంటికి రావాయండి. అలాను బాగుంది, అంతవరకు అన్నో బాగుంది మనుషులతో రావాలని. నువ్వు అందేంటి అంతవరకు చెప్పి ఓకే భోజనం కూడా చేసి పెడదాం అనేది. సరే ఇట్స్ ఓకే. ఇంకా ఏమన్నా ఉన్నాయా? అది నాది బయట. ఓకే ఓకే థ్యాంక్ యూ సతీష్ గారు. నెక్స్ట్ పి రజనీకాంత్ గారు నెంబర్ 44. నా పేరు రజనీకాంత్. నేను వెల్మ్యాక్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాపీలో చేస్తాను ప్రొడక్షన్ మేనేజర్గా. ముందుగా ఈ వేదిక నాకు అలంకరించిన మన టీచింగ్ స్టాఫ్ అందరికీ పాదాభివందనాలు. అలాగే ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా నడపడానికి కృషి చేసిన మన తోటి విద్యార్థులు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒక అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, మేము ఉండేది వాపి దమాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నమస్తే అండి. మేము జమ్మికల్వేపల్లి గ్రామము. మా హస్బెండ్ హౌస్ ఫార్మర్, నేను కూడా హౌస్ వైఫ్ చేసుకుంటున్నాను. మాది ఈ ఊరేనండి. మాకిద్దరు పాపలు. మా పెద్ద పాప గుడివాడిచ్చాము, మా చిన్న పాపని రీసెంట్గా 10 రోజుల క్రితం మ్యారేజ్ చేశాను. ఈరోజు ఈ విలేజ్కే ఇచ్చానండి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ.